ఆడపిల్లంటే ఇలా ఉండాలి. ఈ వీర వనితకి నా అభినందనలు. నీకు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఇచ్చింది ఎవరయ్యా? ఇప్పుడు ఒకటి తెలిసింది, కుజదోషం వల్ల నువ్వు చచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. నీలాంటి వాడు భూమికి భారం. ఓవయ్యా, అబ్బాయికి మంచి సంస్కారం. లాయర్ గారు, నేను షాక్ అవుతోంది. అంజనా ఒప్పుకోనందుకు కాదు. ప్రతిభ హిస్టరీ ఈమెకెలా తెలిసింది? ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరికి అంత డీప్గా తెలీదు. జ్యోతిషుల మాటలు కూడా ఆమె చెప్పింది. మనో చెప్పినట్టు ఈమె వెనక అజ్ఞాతంగా ఎవరో ఉన్నారు. అది చాలా ప్రమాదం. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంజనా విడాకుల పత్రం మీద సంతకం పెట్టి ఉంటుంది. పాపం ఇకేం చేస్తుందో. వాడు మళ్ళీ కొత్త ప్రేమలు మొదలు పెట్టకుండా నువ్వే చూసుకోవాలి. ముందు అన్ని విషయాలు నా కంట్రోల్లోకి రావాలి. ఎంతైనా సోనాకు ఒక బిగ్ సెల్యూట్ కొట్టాలి. పెళ్లికి ముందు రోజు సోనాకి ఊరికే తట్టింది ఐడియా అంజనా జాతకాన్ని కాపీ తీయాలని. మొత్తానికి అదొక లాటరీ అయింది. నువ్వు మళ్ళీ మనో మనిషి అయ్యాక నాకేమైనా ఛాన్స్ ఉంటుందా? అప్పుడప్పుడు దయ చూపించాలి. మర్యాదగా ఉంటే ఆలోచిద్దాం. హే మను, కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఆ కుజదోషం నీ తల మీద నుంచి దిగిపోతుంది. అయినా విడాకుల తీర్పు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ తరువాత నీకు భర్త పదవి పోతుంది. మాయా, ఓపెన్ చేయి, ఎంజాయ్ చేద్దాం. వద్దు, సెలబ్రేషన్ వద్దు. కావాలంటే సంతాప సభ చేసుకుందాం. అది మళ్ళీ చేయి జారిపోయింది. సంతకం పెట్టనని చెప్పింది. నేను చావడంలో దానికి సంతోషం అన్నట్టు మాట్లాడింది. ఎందుకంత సడన్ గా మారింది? కారణం నాకు తెలుసు. వాడే అరుణ్, వాళ్ళిద్దరూ ఇప్పటికీ కలుసుకుంటున్నారు. వాడే దాని గాడ్ ఫాదర్. నేను చూశాను వాడు దాన్ని తీసుకొచ్చి డ్రాప్ చేయడం. నాకు అనుమానం వచ్చింది. ఆ అరుణే నీకు శత్రువు. వాడి లక్ష్యం అది కార్పొరేట్ ఇండియాలో కొనసాగడం, వాడి కోరికల్ని తీర్చడానికి అంతే. కార్పొరేట్ ఇండియాలో కొనసాగితేనే కదా అవసరానికి డబ్బు వస్తుంది. అదెక్కడైనా డబ్బు కొట్టేస్తుందేమో నువ్వు చూస్తుండు. మల్లికా ఆంటీ కూడా చెప్పు డబ్బుకి సంబంధించిన పనులు అప్పచెప్పొద్దని. జాగ్రత్తగా అడుగులు కదపాలి. పీఠాపురం షాజీ దానికి బాడీగార్డ్. ఆ భయం మనకుండాలి. మనం అప్పటి వరకు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, అప్పుడే నీకు దానిమీద ప్రేమ తలకెక్కింది. లైలా మజ్ను ప్రేమ. రా, ఇది తీసుకో. లేదు, నేను అర్జెంటుగా కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఒక మీటింగ్ ఉంది. రాత్రికి కలుద్దాం. ఆ ప్లాన్ కూడా పోయింది. నాకు నీ నుండి నిజాయితీగా ఒక సమాధానం కావాలి మల్లిక. కంపెనీ ప్రోగ్రెస్ని మునపట్లాగా చేయాలని ఉందా, లేకపోతే ఇలాగే సాగనివ్వాలని ఉందా? నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాగే సాగాలనుకుంటే నేనెందుకు ఇక్కడ? కూర్చోండి రాజీ. మనం కంపెనీని మునుపట్లా చేసే ప్రయత్నంలోనే ఉన్నాం. ఏం ప్రయత్నం? ఏం ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ? కంపెనీని కాపాడడం కోసం ఒక ప్రపోజల్ ఇచ్చాను, దాన్ని ఫైల్ చేశారు. అది మల్లిక మేడం టేబుల్ మీద సుఖంగా నిద్రపోతోంది. నేనది చదివాను. ఎన్నిసార్లు? ఒక్కసారి.
కానీ నాకు కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నేను చెప్పాలనుకున్నాను కానీ నాకే క్లారిటీ రాలేదు. దానికి ప్రెజెంటేషన్ పెడితే చాలు కదా? అవును, అదే చెప్పాలనుకున్నాను. రాజు, మీరు దానికి ప్రెజెంటేషన్ ఇస్తారా? ఎప్పుడు రావాలో చెప్పండి. ఈ ప్రపోజల్ నాది కాదు. ఎవరిదైనా కానీ వాళ్ళని రమ్మని చెప్పండి. సరే, నేను అరేంజ్ చేస్తాను. అలాగే ప్లాంటేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. దానికి ఏదైనా ప్రపోజల్ ఉంటే చూద్దాం. ఏంటి, ఎనీథింగ్ అఫీషియల్? నో, పర్సనల్. కంపెనీ విషయాలు నీకు అవసరం లేదు కదా? ప్లాంటేషన్లో సమ్మె గురించి నేను వెళ్ళలేదా? ప్లాంటేషన్లో సమ్మె ఆగలేదు, ఉన్న అవకాశాలు కూడా లేకుండా చేశావు. ప్లాంటేషన్ నుండి మాత్రం ఏం లాభం? కనీసం నేను అక్కడికి వెళ్ళి ఉండలేను. నీకక్కడేం పని? అమ్మా, నా గురించి నీకెందుకు ఆలోచన? చస్తే చస్తాను. మనోజ్, స్టాప్ ఇట్. మైండ్ యువర్ వర్డ్స్. నేను చేస్తున్నది కుజదోషం ఉన్న దాన్ని నేను చస్తానని జ్యోతిషుడు చెప్పాడుగా, దాంతో సంబంధం తెంచుకోవాలా వద్దా? నువ్వు ప్రేమించిన రోజుల్లో ఏం చేసావు? జ్యోతిషుడిని కలిసి దోషాలున్నాయా లేదో ఎందుకు చూసుకోలేదు? ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి కావు. అమ్మా, నీకు జ్యోతిషుడి మాట మీద నమ్మకం లేదా? జ్యోతిషం మీద నమ్మకం ఉంది, బట్ ప్రస్తుతం నాకు దాన్ని తోక పట్టుకుని పోవడానికి టైం లేదు. ఒక పెద్ద ప్రమాదాన్ని దాటడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నాకు సాయం చేయగలవు. నన్ను చావమని వదిలేసిన మనిషికి నేనెందుకు సహాయం చేయాలి? మను, మల్లిక అప్పుడే వచ్చేసావా? ప్రపోజల్ ఇచ్చిన వ్యక్తి వస్తారు, ప్రెజెంటేషన్ కూడా ఇస్తారు. నేను మిమ్మల్ని పర్సనల్గా ఒక విషయం అడగాలి. అడగొచ్చు. విషయం ప్రతిభ. ప్రతిభ ఫ్లాష్ బ్యాక్ గురించి రీసెంట్గా ఎవరికైనా చెప్పారా? లేదు. ఎందుకు? అది కాదు, నిన్న అంజన ఒక మాట అంది. బ్రేక్స్ ఫెయిల్ అయిన లారీ గుద్ది కార్ యాక్సిడెంట్ అయిందని, ప్రతిభకి ఆ గతి పట్టిందని. లేదు, చెప్పలేదు, చెప్పను కూడా. అది నేను నీ భర్తకి ఇచ్చిన మాట. అంతేకాదు, ప్రతిభ ఒకవేళ లేచి నిలబడితే అది కార్పొరేట్స్ ఇండియాకి, మల్లికకి గురిపెట్టే ఒక బాంబు అని కూడా నాకు బాగా తెలుసు. నేను చెప్పను. నాకు మీ మీద నమ్మకం లేక కాదు రాజీవ్, జస్ట్ ఒక డౌట్ అంతే. అంజనకి యాక్సిడెంట్ గురించి తెలుసు కదా, బహుశా ఒకవేళ గెస్ చేసి చెప్పిందేమో. కావచ్చు. మనం అక్కడ కూర్చుందాం. ఎక్కడ మీ ప్రముఖ ప్రజెంటర్? వచ్చేసారు. ధైర్యంగా లోపలికి రా. లోపలికి రా. దీనికేం పనిక్కడా?
గెట్ అవుట్. చూడండి ఎంబీ గారు, మనకి ప్రపోజల్ ఇచ్చింది అంజనయ్యే. అంజనయ్య ప్రజెంట్ చేస్తుంది. ప్రజెంటేషనా? చిన్నప్పుడు స్కూల్లో పరిగెట్టినందుకో దూకినందుకో ప్రజెంటేషన్ ఇచ్చుంటారు. మనో ప్లీజ్ స్టాప్. ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అంజన క్యారీ ఆన్. యూ క్యారీ ఆన్. గౌరవనీయులైన కార్పొరేట్ ఇండియా ఎండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్, ఆ కంపెనీస్ గ్రోత్ స్ట్రాటజీ అలోస్ కంపెనీస్ టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. గ్రోత్ కెన్ బి అచీవ్డ్ బై యాడింగ్ న్యూ లొకేషన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ కస్టమర్ అక్విజిషన్స్, ఎక్స్పాండింగ్ ఇన్ ప్రోడక్ట్ లైన్ ఎక్సెట్రా. The main points are this is an action plan and we have discussions expanding corporation India's buyers and the labels, and buyers may have the existing buyers and new buyers. Again, discussion can be classified into media and public, and these two are very important in our action plan. So we have to concentrate on that, and then we have labels, and this can be classified into officials and strategize, consider the available options and build in your business plans depending on the company you are building. My presentation is over. See, నాకు కావాల్సింది ఎంతో సరళమైనటువంటి వివరణ. అమ్మా నీకు పని లేదా? ఇదేదో కాలేజీలో డిబేట్ కోసం అన్నట్టు బట్టి పట్టి అప్పు చెప్పింది. మనో మల్లిక అడగొచ్చు, అంజన అన్ని వివరిస్తుంది. చాలా సింపుల్గా చెప్పు మేడం. రెండు కంపెనీలని అమ్ముతున్నామని అనుకుందాం, సుమారు 100 కోట్లకి. అలా అమ్మితే కంపెనీల సంఖ్య 14 నుండి 12కు తగ్గుతుంది. అది కంపెనీ స్టేటస్ని దెబ్బతీస్తుంది. కార్పొరేట్ ఇండియా పతనం అవుతుంది అన్న ప్రచారానికి అది ఇంకా బలమిస్తుంది. రెండు కంపెనీలలోనూ 10% షేర్స్ అమ్మేద్దాం.
షేర్ వాల్యూ మినిమం 50 రూపాయలు. దాన్ని మార్కెట్లో పెడదాం. మినిమం 300 కోట్ల వరకు అమ్మాలి. దాని మూలంగా కంపెనీ అప్పులన్నీ తీరిపోతాయి. వెరీ గుడ్. కంపెనీకి నష్టం రాదు. 2 కంపెనీలని కొత్తగా స్థాపించడానికి తగినంత డబ్బు కూడా వస్తుంది. కంపెనీ ఇమేజ్ ఇలా ఉన్నప్పుడు షేర్స్ ఎలా అమ్ముతాం? అందుకు కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి. సోషల్ మీడియా ద్వారా, పబ్లిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఇమేజ్ని పెంచాలి. పత్రికల్లో పాతుకుపోయిన ప్రముఖ జర్నలిస్టుల ద్వారా ఆర్టికల్స్ రాయించాలి. అవసరమైతే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ద్వారా కూడా. టీ తోటలో మూటలు మోసినట్టు కాదు కంపెనీ వర్కింగ్ సిస్టమ్స్ అని మీ శిష్యురాలికి చెప్పండి. అందుకే అన్నాను, మేడం తిట్టిపోయలేదు, అంతవరకు సంతోషం. ప్రపోజల్ నచ్చకపోతే పోనీ, మనం ఎక్కే అన్ని మెట్లు కూడా విజయం వైపుకు దారి తీసేవి కానవసరం లేదు. ఎనీవే ప్రజెంటేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మల్లిక అసలు ఏం మాట్లాడకుండా వచ్చేస్తే ఎలా? ప్రపోజల్ నచ్చలేదా నీకు, లేక తన మీద ఉన్న పర్సనల్ ఇగోనా? మీకేమనిపించింది రాజీవ్? నాకు నమ్మకం ఉంది, మనం దీన్ని వర్కౌట్ చేద్దాం. మల్లిక స్వతంత్రంగా నీ అభిప్రాయం చెప్పు. వద్దనుకుంటే వేరే పాసిబిలిటీస్ చూద్దాం. నాకు ఈ ప్రపోజల్ బాగా నచ్చింది. 100% నమ్మకం ఉంది, కానీ కరెక్ట్ రూట్లో వెళ్ళాలి. ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదు రాజీవ్? అది ఆమెకున్నంత తెలివి మనకి లేదు కాబట్టి. అయినా ఈ అభిప్రాయం అంజనతోనే చెప్పొచ్చు కదా నువ్వు. అది తనకు ఒక అవార్డు అయి ఉండేది మల్లిక. తనతో వ్యక్తిగతమైన అభిమానం పెంచుకోవడం నాకిష్టం లేదు రాజీవ్. ఇంట్లో జరుగుతున్న విషయాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. కూర్చోండి. నేను విన్నాను డివోర్స్ గురించి. మీ కుటుంబ విషయాల్లో కలుగు చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, కానీ అంజలిని పంపించేస్తే అది ఆ కుటుంబానికి జరిగే అతిపెద్ద నష్టం అవుతుంది. అది తర్వాత తెలుస్తుంది నీకు. మనం అది తర్వాత మాట్లాడుకుందాం. ప్లాంటేషన్ విషయానికి వస్తే ఏదో ఒక విధంగా సమ్మెని ఆపించాలి. మను అక్కడికి వెళ్ళి ఉన్న ఛాన్స్ కూడా లేకుండా చేశాను. అందుకు కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అంజనని పంపించు. అంజన తేలిగ్గా అనుకోకు, ఆమె కార్మికురాలకి ఎంతో ప్రియమైన వ్యక్తి. తెలివికేం తక్కువ లేదు. మనం ప్రయత్నిద్దాం మల్లిక. సరే. ఓకే.
చెయ్యవు, చెయ్యి ఇవ్వమన్నానా? కంగ్రాచ్యులేషన్స్, ఇది కార్పొరేట్స్ ఇండియా ఎండి తరపు నుండి. డైరెక్ట్ గా చెప్పడానికి జంకు. ఎందుకు? అంజన ప్రపోజల్ అప్రూవ్డ్. నీ ప్రపోజల్తోనే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా విసిరిన రాయికి పండు పడ్డది. అనుకోకుండా కాదు, షార్ప్ షోటర్ విసిరింది. ఇప్పుడు మరో ముఖ్యమైన పనిని కంపెనీ అంజనకి అప్పగిస్తోంది. కూర్చో. మల్లిక, అంజన తెలివి అపారమైనది. చూడు, మన కంపెనీకి ఆమె ఒక అసెట్ లాంటిది. ఏదో సినిమా కాపీ కొట్టింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తెలివి కావాలి. ఇక్కడ నుండే మల్లికా మేడం మిమ్మల్ని మొదటిసారి చూశారు.